దేనికి పింఛన్కి సంబంధించి, అలాగే ఈయన కూడా ఏదో మెగా డిఎస్ అని ఒకటి, ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు, ఇలా కొన్ని హామీలు ఇచ్చారు, కానీ అవి ఏం కనిపించలేదు. ఎందుకు అంటే బిల్డప్ ప్రచారానికి కంప్లీట్ విరుద్ధంగా ఉంది ఈసారి వ్యవహారం. డూ క్రిందటిసారి చంద్రబాబు గారు 2014 నాగార్జున యూనివర్సిటీ దగ్గర కదా ప్రమాణ స్వీకారం చేసి ఆ టైంలో సంతకాలు వరుసనే పెట్టుకొచ్చారు అదే స్టేజ్ మీద. కాబట్టి ఆ సంతకాలన్నీ పెట్టడం, వాటన్నిటికీ అందులో ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేయగలిగారు, ఇవన్నీ ప్రాక్టికల్గా మిస్ అయింది. అప్పుడు ఏది బిల్డ్ షాపులు నిరోధం అని చెప్పేసి ఇట్లాంటి చాలా చేసుకొచ్చారు. పెన్షన్ ఒకటి అమలు చేశారు, రైతు రుణమాఫీ, ప్రాక్టికల్. కాబట్టి ఈ ఆర్భాటాలకు దూరంగా ఉండాలని అనుకున్నారేమో అని. కానీ ఆయన చేసిన ప్రచారమే కదా, ఆయన నోటి నుంచి ఆయనే చెప్పారు, చంద్రబాబు గారే చెప్పారు. ఇక్కడ నా తొలి సంతకం ఇది, రెండో తొలి సంతకం అదే. దాంట్లో ఏమి ఏ సంతకం పెట్టలేదు, వేరే అదే ఏం పెట్టలేదు. అదే ఆ స్టేజ్ మీద పెట్టడం తొలి సంతకం అంటే ముఖ్యమంత్రి. మొన్న మనం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసాం, అక్కడ సోనియా గాంధీ ఉండగా రాహుల్ గాంధీ అందరం ఉండగా ఆయన సంతకాలు పెట్టాడు. లాస్ట్ టైం జగన్ గారు పెట్టారు. అంటే ఈ టైంలో అది ఎందుకు మిస్ అయింది అని. రేవంత్ అమలు చేశాడా సంతకాలు? అమలు చేసినా చేయకపోయినా సంతకాలు అయితే పెట్టారు కదా ప్రమాణ స్వీకారం. జనాలకి విసుగు పుడుతోంది. క్రిందటిసారి చంద్రబాబు గారు అమలు, నాలుగు పెడితే ఒకటి రెండు అయినా అమలు అవుతాయి కదా. రుణమాఫీ ఇలాంటి అమలు చేయలేదు, కానీ మిగిలిన ఆయన అమలు చేశాడు ఇమీడియట్ గా. పెట్టిన ఎట్లాగూ పెట్టదు, పెట్టకుండా ఏమైంది అంటారు కదా, అట్లాగే ఉంటది.